ప్రకాశం జిల్లా దర్శిలో సేవా సప్తాహంలో భాగంగా బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని బీసీ హాస్టల్లో పిచ్చి మొక్కలు తొలగించారు. చిన్నారులకు పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్ శుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిండి నారాయణరెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మాడపాకుల శ్రీనివాస్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, యువమోర్చ నాయకులు శివ కోటాచారి పాల్గొన్నారు. వెల్డింగ్ షాప్ నిర్వహించుకుంటూ పార్టీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. యువజన మోర్చాలో జిల్లాలో బాధ్యత ఉంది ఆయనకి. ఈ మధ్యలో ఇక్కడ కూర్చున్నట్టు ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి మాడపాకుల శ్రీనివాసులు. వారు మన అద్దంకి రోడ్లో ఉంటారు, వారు కూడా పార్టీ కార్యక్రమాలు చూస్తుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఉన్న శ్రీనివాసులు, రాజంపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఈ రైతు విభాగంలో పనిచేస్తూ ఉంటారు. ఇక నా పరిచయము, నా పేరు తిండి నారాయణ రెడ్డి. ఇక్కడే మన కాచర్ బాబు దగ్గర ఆర్టీఓ ఆఫీసు ఎదురు మా ఇల్లు. నేను వ్యవసాయం చేస్తూ మిగతా సమయాల్లో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాను. అక్కడ నారాయణ స్వామి నెట్ ప్యాంట్ జిరాక్స్ అని ఉంటుంది, అదే మా ఆఫీసు. మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గత ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ప్రతి మహిళ కూడా గౌరవంగా తలెత్తుకొని బతకాల అన్నటువంటి ఆలోచనతో మహిళలకు పెద్దనగా ఎక్కడా కూడా భేషధారాలు లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలా, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, బహిరంగ మలమూత్ర విసర్జన ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ తోటి కొన్ని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వచ్చే విధంగా 100,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆ దిశగా ఈ స్వచ్ఛ భారత్లో మనం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. అంతేకాదు ప్రతి మహిళ కూడా కష్టపడకూడదు అనేటువంటి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు కూడా మంజూరు చేసి ప్రతి మహిళకు పెట్టనగా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి నిత్యం కూడా మనకి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతోటి రేపు రానున్న రోజులలో ప్రస్తుతానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఉద్యమం ఏమంటే ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఈ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలో కరగడం లేదు, పర్యావరణానికి పెనుముప్పుగా మారింది, రానున్న భావితరాలకి ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతిని మన యొక్క జీవనం అనే ప్రమాదంగా తయారవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు దీని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్, మనమే మన ఇంట్లో ముందు, మనము ఈరోజు నేను చెప్పడం కాదు, ముందు నేను నా ఇంట్లో ప్లాస్టిక్ వాడేదాన్ని తగ్గిస్తూ సాధ్యమైనంత వరకు దాన్ని దూరం చేసి మిగతా వాళ్ళకు చెప్తే కొంచెం ఆచరిస్తారు. మేము ఈరోజు చెప్పి మీ కళ్ళ ముందే రేపు పొద్దున మీ హాస్టల్ మేము ఇక్కడే తిరుగుతూ ఉండం, మీ కళ్ళ ముందు మేము ప్లాస్టిక్ కవర్లో పెట్టి తిరుగుతుంటే అబ్బో అని చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. అందువల్ల ముందు నాలో నుంచే మార్పు రావాలి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా మీరే రేపు మీ ఇండ్ల దగ్గర కావచ్చు, హాస్టల్లో కావచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లకాయలకు మన హాస్టల్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వార్డెన్ గారు ఎప్పటికప్పటికే మీకు మంచి సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఎక్కడైనా మనం పరిశుభ్రత లేకపోతే నష్టం ఎవరికి? మనకు. ఈరోజు విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఏ హాస్పిటల్కి పోయినా కానీ లక్షల లక్షల బిల్లులు. అందువల్ల మనం ఎక్కడ కూడా వేషాలు పోవద్దు, బాత్రూమ్కి వెళ్తాం. ఏ మన ఇంట్లో మన ఇల్లే ఇది. మనము ఇప్పుడు ఇంటి దగ్గర మీరు 1 సంవత్సరం పడుకుంటా 2 ఇళ్ళు ఉంటారు.